వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనతో పాటుగా లక్ష్మీ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు ఉన్నారు. ఆయన ప్రజానేతగా, ప్రజానాయకుడిగా అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రతి క్షణం ప్రజలకు తోడుగా ఉండేటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరని చెప్పుకోవాలి. సో ఆయనతో మాట్లాడటం, నియోజకవర్గ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సో రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో కేసీఆర్ అంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్ళేటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు అని చెప్పుకోవాలి. సో ఏంటి అసలు కేసీఆర్ గారికి మీకున్నటువంటి ర్యాపో? మొట్టమొదటిగా ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పార్టీకి లాయల్టీగా, విధేయతగా, కేసీఆర్ గారి మాటే శాసనంగా, కేసీఆర్ గారే నాకు దైవంగా ఆరాధించే వ్యక్తుల్లో నేను ఒకడిని. కనుక కేసీఆర్ గారు మా నియోజకవర్గం అల్లుడు. అదేవిధంగా మరి నేను ఉద్యమ కాలం నుంచి నేను చేసేటువంటి ఉద్యమం కావచ్చు, ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేస్తున్నటువంటి నిత్యం ప్రజల్లో మమేకమై ఉండేటువంటి ఈ పరిస్థితి కావచ్చు, మరి కేసీఆర్ గారికి నేనంటే ఇష్టం. సో ఇదే సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అంటే నాకు మొట్టమొదటిగా పార్టీ ప్రాణం, కేసీఆర్ గారే నా దైవం అని భావించేటువంటి వెళ్ళేవాడిని వారిని. సో ఏ ఎమ్మెల్యే అయినా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు అన్నటువంటి ఫీలింగ్ తో ఉంటుంది, బట్ మీరు డిఫరెంట్. ఒక కార్ లో వెళ్తా ఉంటే రోడ్డు మీద ఆగి మక్కజొన్న కంపులు తీసుకోవడం, పల్లెల దగ్గరికి వెళ్ళడం, షాప్స్ దగ్గరికి వెళ్ళడం, ఒక సాధారణ మనిషి ఎట్లా అయితే బతుకుతాడో అలాంటి జీవితాన్ని మీరు అనుభవిస్తూ ప్రజలకు అనునిత్యం కూడా ఒక ప్రజానేతగా ఉండాలి అనేటువంటి ఆలోచన సిద్ధాంతం అంటే కేసీఆర్ నుంచి వచ్చిందా లేదా మీ స్వతహాగా ఈ ఆలోచన వచ్చిందా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలం నుంచి, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉన్నారో ఉద్యమ నేత అప్పుడు కూడా అలా చాలా సింపుల్ సిటీ ఉంటారు. వారు మాకు చాలా స్ఫూర్తివంతమైనటువంటి నాయకులు. వారు అంటే వారి నుంచి ఎన్నో రకాల రోజు ఒక పాఠం లాగా నేర్చుకుంటా ఉంటారు. ఆ సింప్లిసిటీ అంటే ఎమ్మెల్యే పదవులు వస్తాయి పోతాయి, నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలని మా నాయకుడు మాకు చెప్తా ఉంటాడు. సో వారిని స్ఫూర్తి తీసుకొనే నేను నడుస్తూ ఉంటాను. సో నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో చొప్పదండి నియోజకవర్గంలోనే అధిక మొత్తంలో చెక్కుల పంపిణీ జరిగింది. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా దళిత బంధు విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చొప్పదండి నియోజకవర్గం హైయెస్ట్ స్థానంలో ఉంది. ఎందుకు అంటే ప్రజలకి ప్రతి సంక్షేమం అందాలి అన్నటువంటి సిద్ధాంతం. నేను ఎన్నికలలో వెళుతున్నప్పుడే అంటే నేను కేసీఆర్ గారి ఆశయాన్ని అమలు చేసేటువంటి వ్యక్తిని నేను. ఆ సందర్భంలో నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రజలకు ఒక మాట చెప్పాను. అంటే గతంలో ఎమ్మెల్యేలు అంతా కూడా అవినీతిమయం, అంటే లెటర్ ప్యాడ్ ఇస్తే 500 ప్రింట్ అయితే, 300 ఫైల్ పోతే 4,000 వసూలు చేసేవారు. నేను డైరెక్ట్గా ప్రజలకు ఒకటే చెప్పినాం, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, మధ్యవర్తులు ఉండరు, కరప్షన్ ఉండదు, లంచాలు ఉండయి, నేరుగా నా దగ్గరకు వచ్చి పనిచేసుకోవచ్చు అని నేను ప్రజలు చెప్పినా. అట్లాగే నేరుగా ఇవాళ మీరు వచ్చినప్పుడు కూడా చూశారు, వందలాది మంది ఉదయాన్నే వస్తారు, నేరుగా పనిచేసుకొని పోతారు. ఆ సిస్టమ్, ఎందుకంటే ప్రజల్లో గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా నాన్ లోకల్ వాళ్ళు గెలిచారు, ఇదే సందర్భంలో వాళ్ళు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. కనుక నేను ఇక్కడ ప్రాంతంలో పుట్టిన, ఈ ప్రాంతం బిడ్డను కనుక, ఈ ప్రజలు నాకు చాలా పెద్ద గొప్ప అవకాశం ఇచ్చారు కనుక, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని మరి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్నది నాకు. కానీ 2 ఏళ్ళు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, వినోద్ కుమార్ గారి, సంతోష్ కుమార్ గారి దీవెనలతో ముందుకెళ్తున్నా. ఇదే సందర్భంలో నిత్యం ప్రజల్లో ఉండడమే నాకు ఆనందంగా ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గ చరిత్ర చూస్తే నిర్ర వారిన నేల నీళ్ళు ఎక్కాలన్నా కూడా ఎక్కడ పరిస్థితులు, అట్లాంటి ప్రాంతం ఈరోజు సంక్షేమాలతో, పంటలతో, మరి మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను, నేను బహుశా 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు శర్మ గారు అని తెలుగు అధ్యాపకులు, వారు భగీరథ పాఠం చెప్తున్నప్పుడు భగీరథుడు శివుని గంగా తల మీదకి వెళ్ళి గంగను తీసుకొచ్చే ఆ పాఠాంశాన్ని చెప్తున్నప్పుడు, అరే మీ ఊరు పేరు గంగా ధర కానీ గంగ లేదని మమ్మల్ని ఎక్కిరించినటువంటి పరిస్థితి. అట్లా చిన్నతనం నుంచి కూడా ఇది మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ళకు కరువు ఉండే, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేక బొంబాయి, భీవండి, మరి మస్కట్, దుబాయ్ వలసలు పోయినటువంటి ప్రాంతం. మా అక్కా జిల్లాలో బీడీలు చేసుకుంటే తప్ప ఇక్కడ వాళ్ళ కుటుంబాలు గడిచేటువంటివి కాదు.
అంతేకాకుండా మరి ఇక్కడ తెల్లారి లేస్తే ఒక దిక్కు నక్సలైట్ల ఎన్కౌంటర్లు, మరి చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఉండే. 1000 ఫీట్ల దాకా బోరేసినా కూడా చుక్క నీరు రాక ఒక్కొక్క రైతు మరి 12 బోర్లు 13 బోర్లు 10 బోర్లు వేసి ఆ రైతన్నకు ఆ చుక్క నీరు రాకపోతే అదే బోరు బావి దగ్గర ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రాంతం మా ప్రాంతం. ఇది కలనిండా నేను నా చిన్నతనం నుంచి చూసిన కనుక నేను ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డా, అనుకున్నా, ఆ లక్ష్యంతో ఉద్యమం చేసిన. కానీ నేను గెలిచిన తర్వాత నా ఎన్నికల్లో కూడా ఒకటి చెప్పిన, ఈ ప్రాంతాన్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఒక కోనసీమగా మారుస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఇవాళ మరి మూత కెనాల్స్ 248 కోట్ల రూపాయలతో మూత కెనాల్స్ కావచ్చు, నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, పోతారం రిజర్వాయర్ కావచ్చు, మరి అదేవిధంగా లిఫ్టులు కావచ్చు. మొన్ననే మా కొండగట్టు కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్నకు మంచినీటి పథకాన్ని కూడా మొన్ననే పనులు ప్రారంభం జరిగినాయి. అట్లా ఈ నియోజకవర్గాన్ని ఆల్మోస్ట్ ఆల్ మరి ఒక కోనసీమగా మార్చే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చేస్తా ఉన్నా. ఒక్క మాట మీకు చెప్పాలి, అసలు ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సుమారుగా 45 లక్షల ఎకరాలకు మరి నీళ్లు మా నియోజకవర్గానికి వెళ్తా ఉన్నాయి. ఇది ఒక వాటర్ హబ్, ఒక వాటర్ జంక్షన్, సముద్రాన్ని తలపించే మిడుమానేర్ మా దగ్గరనే ఉన్నది, పోతారం రిజర్వాయర్ మా దగ్గరనే ఉన్నది, రాంపూర్ రిజర్వాయర్ మా దగ్గరనే ఉన్నది, మరి ప్రపంచంలో ఎక్కలేనటువంటి బాహుబలి మోటార్స్ కూడా మా దగ్గర ఉన్నది. ఇదంతా దీనికంటే ఒక్క మాట మీకు చెప్పాలి, మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు సుమారుగా 65 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు, మరి ఈ రాష్ట్రంలో ఒక ఎకరాన్న ఒక మడన్న తడుపుదామని ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ప్రయత్నం చేయలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మరి ఉద్యమం పోరాటం సాగింది కనుక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే ఉద్యమం సాగిన సందర్భంలో వచ్చిన తెలంగాణ ఎట్లా ఉండాలనో కలగన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగంటారు, నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. అంతకుముందు ఉద్యమంలో మేము పాటలు పాడుకున్నది, మరి పల్లే పల్లెనా పల్లేరులు మొలిసే నా తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెలో రాని తలాపున పారుతుంది గోదావరి నా చేను నా చెలక ఎడారని పాటలు పాడుకున్నటువంటి సందర్భాన్ని, ఇంతకుముందు చెప్పిన మీ సామెత నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరగాని, అంటే ఈ యొక్క తలాపున పారుతున్నటువంటి గోదావరి కొన్ని 100,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసేవి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం మరి తెలంగాణ ప్రాంతానికి తాగే నీళ్ల సౌకర్యం కలిగిద్దాం అనేటువంటి మరి ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రులు అయింది కనుకనే మా తెలంగాణ మరి రైతుల ఆత్మహత్యలున్న తెలంగాణ, గతంలో చేనేత కార్మికులు ఆకలి చావులున్నటువంటి తెలంగాణ ఉండే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి గంగను ఇవాళ తీసుకొచ్చి మరి ఒక 360 మీటర్ల పైచిలకు ఎత్తుకు తీసుకొచ్చినటువంటి గతమంది, అంటే 300 పైచిలకు 8 మీటర్లు మా చొప్పున నియోజకవర్గం ఉంటుంది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కొండపోచమ్మ మల్లన్న సాగర్ వరకు తరలించాలంటే 600 పైచిలకు మీటర్ల ఎత్తుకు తరలించినటువంటి అపర భగీరథుడు. ఒక్క మాట చెప్పాలి, మరి ఇవాళ ఆనాడున్నటువంటి భగీరథుడి పోరాటం శివుడు తల మీద ఉన్నటువంటి గంగను కిందికి దించిండు, కానీ ఈనాటి అపర భగీరథుడు పాతాల గంగను తీసుకొచ్చి ఇలా నెర్రలు మారినటువంటి బీళ్లు మారినటువంటి పొలాలకు తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు మా కేసీఆర్ గారు. చాలా గర్వంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, అంటే చాలా మంది ముఖ్యమంత్రి అడిగారు, దేశాన్ని పాలించేటువంటి పాలకులు కూడా చాలా మంది మరి ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక 100,000 క్యూసెక్ల నీళ్లు సముద్రాల పాలవుతున్నాయి, కానీ ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టాలనేటువంటి ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా రాకపోవడం దురదృష్టకరం. కనుక ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆశయం, అలాగే మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సీఎంఆర్ఎఫ్ గతంలో చాలా అవినీతి ఉండే, ఇవాళ నేను గెలిచిన తర్వాత ఒక రూపాయి లంచం కూడా లేకుండా ఇవాళ కేసీఆర్ గారి ఆశయాన్ని వారి ఆలోచనను ఇవాళ నేను అమలు చేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటే, పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలు అన్ని కూడా బాగుంటేనే బలంగారు తెలంగాణ అనేటువంటి వారి ఆశయం. కనుక ప్రతి సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, మరి తెలంగాణ ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని ఏదైతే కలగనడో ఇవాళ దేశానికి రోల్ మోడల్ అనేది ఒక దిక్సూచిగా ఉంది. ఉదాహరణకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా దేశంలో అనేక అవార్డులు వచ్చినాయి, అంటే ఈ తెలంగాణ చేస్తున్నటువంటి అభివృద్ధి మరి మనం తార్కాణంగా నేను భావిస్తా ఉన్నాను. సో మీరు అనుకున్నటువంటి ఇప్పుడు కేసీఆర్ విజన్, మీ ఆలోచన,
వీటన్నిటికి సక్సెస్ కనబడతా ఉందా, అంటే ప్రజలలో ఇప్పుడు చూస్తున్నటువంటి సంక్షేమాలు కావచ్చు. గతంలో మీరు చెప్పినట్టు 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రాంతం, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి ప్రాంతం ప్రజలకు అర్థం అవుతుందా? అసలు మీరేం చేశారు అన్నటువంటి విజన్ ప్రజలకు అర్థం అవుతుంది? 100% అర్థం అవుతుంది. ఒక్కటి చుప్పదండి నియోజకవర్గ కేంద్రం 75 ఏళ్ల చరిత్ర, నియోజకవర్గ కేంద్రం పొట్టి తట్టెడు మట్టి తీయనటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచారు. తట్టెడు మట్టి కూడా తీసి నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేద్దామనే సోయి లేని నాయకులు మరి ప్రాంతంలో గెలిచారు కనుక నియోజకవర్గ కేంద్రం ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ నేను గెలిచిన తర్వాత ఇవాళ 100 పడగల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం, సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసుకున్నాం, రోడ్లు మంజూరు చేసుకున్నాం, మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది, ఇన్నర్ రోడ్స్ వచ్చినాయి. సుమారుగా 120 కోట్ల రూపాయలతో ఒక మున్సిపాలిటీని ఇవాళ అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి దీవెన వల్ల చేసిందంటే, మరి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు, ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది ఇవాళ ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ కొండగట్టు అంజన్న. మరి లక్షలాది మంది భక్తులు ఈ ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా కొండగట్టుకు భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి ఆ కొండగట్టు అంజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా, ఆడ తాగటానికి కూడా మినిమం సౌకర్యాలు లేకుండా మరి ఆ ఆలయాన్ని అట్లనే ఉంచడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక భక్తిభావం, ఒక గొప్ప దైవభక్తి ఉన్నటువంటి వారు కనుక అనేక యాగాలు చేసిరు, అనేక పుణ్యాలు చేసిరు కనుక ఇవాళ యాదాద్రి లాంటి గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, రాజరాజేశ్వర స్వామి, జోగులామ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకున్న తరుణంలో మొన్న డిసెంబర్ 7వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే రవిశంకర్ నాతో కొట్లాడుతూ ఉండు, మరి కొండగట్టు అంజన్నకు నిధులు కావాలని కొట్లాడుతాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలంటాడు, లిఫ్ట్లు కావాలంటాడు, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేయాలంటాడు, పోతారు రిజర్వాయర్ పూర్తి చేయాలంటాడు, మరి మల్యాలకు మద్దుట్లకు అన్ని లిఫ్ట్లు కావాలని కొట్లాడుతున్నాడు చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు 100 కోట్ల రూపాయలను కొండగట్టు ఆలయానికి ప్రకటించి మరి 50 రోజుల్లోపు తిరిగి వారు వచ్చి 3-4 గంటల పాటుగా ఆ ఆలయ ప్రాకారం చుట్టూ ఆలయం అంతా తిరిగి మరి వారు మళ్ళీ తిరిగి 500 కోట్ల రూపాయలను నేను మరి వారు ప్రకటించడం నిజంగా ఇవాళ పనులు ప్రారంభం కావడం నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక సుకృతంగా భావిస్తా ఉన్నా. నిజంగా చాలా మంది ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా అక్కడ మంత్రులైనారు, కానీ ఆ కొండగట్టు అంజనను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనుక ఇవాళ ప్రజలందరూ కూడా రవిశంకర్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారి దీవెనలతో, కేటీఆర్ గారి దీవెనలతో, సంతోష్ కుమార్, వినోద్ కుమార్ గారి వారి ఆశీస్సులతో ఇవాళ మా నియోజకవర్గాన్ని మునుపెన్నడు ఎవ్వరు చేయలేనటువంటి విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. కనుక తిరిగి తిరిగి రానున్న రోజులలో అతిపెద్ద మెజార్టీతో గెలిపారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా నన్ను ఒక ఏ ఊరికి పోయినా కూడా కన్న బిడ్డలాగా, సొంత కొడుకులాగా, సొంత అన్నలాగా నన్ను ఆదరిస్తారు. నిత్యం వాళ్ళ ప్రేమ నిజంగా నేను ఏ జరుగునా చేసుకున్న పూర్వపుణ్యమో కానీ వాళ్ళ ప్రేమ నోచుకోవడం, ప్రజలే నాకు దేవుళ్ళు, మరి నా కార్యకర్తలే నాయకులే నా బలం, నా బలగం. సో ప్రతి సంవత్సరం కూడా కొండగట్టు ఆలయానికి లక్షలాది భక్తులు పెరుగుతా ఉన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ హనుమాన్ జయంతి వరకు ఆల్మోస్ట్ పనులని కంప్లీట్ అయిపోతే, ఇప్పుడు ఆల్రెడీ సర్వే పనులు జరుగుతా ఉన్నాయి, ఏ రోడ్డు పనులు అదే విధంగా మిగతా ప్రాకారం, అంటే మనం యాదాద్రిని ఎట్లయితే అభివృద్ధి చేస్తామో అలా దానికంటే మించి కొండగట్టును అభివృద్ధి చేస్తాం కనుక అది 1 సంవత్సరంలో పూర్తయ్యేది కాదు, కనీసం 3-4 సంవత్సరాలలో ఒక్క మాట కేసీఆర్ గారు అన్నమాట మీకు గుర్తు చేస్తానండి. మరి దేశంలో అంజన్న అతిపెద్ద గుడి ఎక్కడుందంటే కొండగట్టులో ఉన్నదనే స్థాయిలో ముఖ్యమంత్రి గారు చేయాలని భావిస్తున్నారు కనుక ఒక 5 ఏడాదిలో 6 నెలల్లో పూర్తయ్యేటి పనులు కాదు, తప్పకుండా 3-4 సంవత్సరాలలో ఆ అంజన్న ఆలయం మరి చూడముచ్చటగా భక్తులకు చాలా గొప్ప సౌకర్యాలతో అంజన్న గుడి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఏ నాయకుడికి ఏ ఎమ్మెల్యేకు నిధులు ఇంతగా మంజూరు కాలేదు, అంతేకాకుండా ఏ ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఇప్పటి వరకు సీఎం ఎక్కువ శాతం ఫోకస్ చేసినటువంటి ప్రాంతంలో వారి ప్రజలతో పాటు సిరిసిల్ల ఈ ప్రాంతంలో వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఈ ప్రాంతం మీద వెళ్తాయి ఎందుకు? కేసీఆర్ కి కుటుంబ ప్రాతినిధ్యం ఇక్కడ నుంచి ఉంది అన్నటువంటి ఆలోచన, లేదా రవిశంకర్ చేసినటువంటి పనులు నచ్చి మరిన్ని పనుల కోసం అభివృద్ధి పనుల కోసం ఫండింగ్ ఇస్తున్నారు? ఒకటి, ఈ నియోజకవర్గం అంటే అది గజ్వేల్ తర్వాత చెప్పదండి నియోజకవర్గం నాది అని భావిస్తాడు.
అంటే గజ్జవల తర్వాత ఈ నియోజకవర్గం అంత గొప్పగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారికే ఆలోచన ఉంది. అదేవిధంగా నన్ను కూడా చాలా ఓ కన్నబిడ్డలాగా ప్రేమిస్తాడు కనుక మరి ఇవాళ ఈ చొప్పదండి నియోజకవర్గం గొప్ప నిధులతో నీకు చెక్ డ్యాములు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి ఇవాళ రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు. నేను శాసనసభలో ఒక మాట అడగంగానే ఇప్పటి వరకు నేను అడిగినవి అన్నీ పూర్తి చేసి ఒక్క మాట ఎప్పుడన్నా సార్ దగ్గరికి నేను వెళ్ళడం వెళ్ళి అసలు చాలా తక్కువ హైదరాబాద్ వెళ్తూ ఉంటా. సార్ దగ్గరికి పోయి కూర్చున్నంటే ఆ చెప్పు బిడ్డ ఏం కావాలని అడుగుతాడు సార్. అడిగి నేను అడిగిన కోరిక ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక రెండేళ్ళు కరోనా ఉండి ఒక సంవత్సరం ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా అబ్బో నేను చేయగలుగుతానా, ప్రజలు నన్ను ఇంత గొప్పగా దీవించారు, ఈ ప్రాంతం బిడ్డ అని నన్ను చాలా పెద్ద మెజార్టీతో గెలిపించారు, వాళ్ళ ఆకాంక్షను ఈ ప్రజలు అనుకున్నట్టునే చేస్తానని నాకు కొద్ది అనుమానం ఉండే. కానీ కేసీఆర్ గారి దీవెనతో, కేటీఆర్ గారి, వినోద్ కుమార్ గారి దీవెనతో ఇప్పటికీ చాలా చేసినాం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఇది ఇవాళ నీళ్లు ఫుల్ అయినాయి, ఇవాళ కరెంటు ఫుల్ ఉంది తెలంగాణ ప్రాంతంలో, ఇవాళ ఒక్క అన్ని ఫుల్, పంటలు ఫుల్లు, అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇవాళ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే ఒక హబ్గా మారింది, ఇవాళ దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అంబేద్కర్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేరుస్తున్నటువంటి అభినవ అంబేద్కర్ కేసీఆర్ గారు. అంబేద్కర్ గారు ఒకటే చదువుతో, చదువు అనేది మూడవ నేత్రం. ఈ దేశ ప్రపంచాన్ని జయించాలంటే ఈ దేశాన్ని మరి ఏలాలన్నా ఏది చేయాలన్నా ఒక చదువు ఒక్కటే శక్తి, అదొక ఆయుధం కనుక మరి అది అది కావాలి. అట్టడుగు నిమ్న బడుగు బలహీన వర్గాలకు అందాలంటే మరి నేను కూడా ఒక ఎస్సీ దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డగా నేను ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకున్నానండి. ఆ చదువుకున్నటువంటి ఆనాటి కాలంలో పురుగుల పడ్డ అన్నం ఉంటుండే, పలచటి చారు ఉంటుండే, దొడ్డు దొడ్డు పురుగులు ఉంటే ఆ పురుగులను తీసేసి సగం అన్నం తిని మిగతా పారేసి అర్ధాకలతో పోయి చదువుకున్నటువంటి పరిస్థితి మా పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు 1002 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్య అందిస్తున్నటువంటి మా దేవుడు కేసీఆర్ గారు ఇట్లా ఇవాళ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టాడు. ఇలా విదేశీ విద్య 20 లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు మా నా మా కుటుంబాలలో అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే చదువుకోలేరు. మాకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మాయి కనుక ఆ మామ అటువంటి వాళ్ళని కూడా ఇవాళ అమెరికా లాంటి దేశాలకు పంపించి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి ఢిల్లీ లాంటి మరి హైదరాబాద్లో సంస్థ పెద్ద పెద్ద సంస్థలలో కోచింగ్ ఇప్పించి ఐఏఎస్ ఐపీఎస్ ఎదుగుదల చేస్తున్నారు. ఒక మాట అతి కొబ్బ విజయము ఇలా మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంటే మరి కేసీఆర్ గారి ప్రోత్సాహం, మంచి పౌష్టిక ఆహారం, మంచి అంటే ఒక కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలో ఎటువంటి చదువు దొరుకుతుందో అంతకంటే మించి ఇవాళ మన గురుకుల పాఠశాలలో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ దొరుకుతున్నది. కనుక మరి ఇవాళ కేసీఆర్ గారు ఒక్క అంశం, ఒక రంగం ఈ రంగం అని ఆ రంగం కాదు, గతంలో నేను రాణబిడ్డ సర్కారు దవాఖాన అనుకునేటువంటి సర్కారు దవాఖానలు ఇలా నేను వస్తున్నాపా నేను వస్తాపా అనేటువంటి విధంగా ఇవాళ నార్మల్ డెలివరీస్ అయ్యి మరి అక్కడ ఉట్టంగానే పాప కేసీఆర్ కిట్టు 13,000-12,000 ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల ద్వారా కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా ఒక దిక్కు విద్యారంగం, ఒక దిక్కు వైద్య రంగం మీద పూర్తి స్థాయిలో వారు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ 9 సంవత్సరాలు ఇంత అద్భుతంగా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా దేశానికి ప్రధానమంత్రి అయితే దేశ చరిత్రనే అంటే దేశంకు ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులే మరి మారిపోతాయి. అంటే 65 ఏళ్ళు పాలించినటువంటి పాలకులు ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టించే 2 పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని పాలించి ఇవాళ గరీబోడు గరీబులక్కనే ఉన్నాడు, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నతంగానే ఎదుగుతూనే ఉన్నారు. కానీ కేసీఆర్ లాంటి మరి ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి అయితే తప్పకుండా తెలంగాణ ఇవాళ దేశానికి ఎట్లయితే రోల్ మోడల్ ఉందో ఆ విధంగా మరి ఇవాళ దేశం కూడా మారేటువంటి అవకాశం ఉంది. విద్య, వైద్య, నీళ్లు, నిధులు నియామకాలలో తెలంగాణ అభివృద్ధి చెందిందని మేము చెప్తా ఉన్నాం. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం చేసింది శూన్యం, చెప్పేది కొండంత. అయితే కళ్ళు ఉండి చూడలేనటువంటి వాళ్ళు, వాళ్ళు చెవులు ఉండి వినలేనటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఇదే ప్రతిపక్షాలు నేను సూటిగా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, 50 సంవత్సరాలు మీరు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారు కదా, కాళేశ్వరం లాంటి జలాశయాన్ని ఎందుకు కట్టలేదని అడుగుతా ఉన్నా, 24 గంటల కరెంటు ఎందుకు తీసుకురావాలని అడుగుతా ఉన్నా,
ఇలా 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతావునా? ఇవాళ కళ్యాణ లక్ష్మి పలాంటి పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతావునా? ఇలా గురుకుల పాఠశాల ఎందుకు పెట్టలేదు అంటావునా? ఇలా పల్లెలలో పట్టణాల్లో పెట్టినటువంటి పల్లె దవాఖానాలు బస్సు దవాఖానాలు ఎందుకు పెట్టలేదు అంటావునా? అంటే వాళ్ళకు పని చేయడం చేత కాదు. ఇంకొక మాట, కాంగ్రెస్ రాష్ట్రాలలో ఇవాళ మీరున్నారు కదా, 2000 పెన్షన్ ఇస్తుండ్రా, కళ్యాణ లక్ష్మి ఇస్తుండ్రా, రైతు బంధిస్తున్నారా? ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే 500,000 బీమా ఇస్తున్న ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇయ్యనటువంటి ఇస్తున్నాం? మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు పాలించే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు పాలించే రాష్ట్రాల్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఫస్ట్ అమలు చేయండి, తర్వాత మీరు మాట్లాడండి. అక్కడ చేయడం, మీరున్న రాష్ట్రాలలో 2000 రూపాయల పెన్షన్ ఇచ్చుడు చేత కాదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు చేత కాదు, 24 గంటల కరెంట్ ఇచ్చుడు చేత కాదు, రైతు బంధు ఇచ్చుడు చేత కాదు, రైతు బీమా ఇచ్చుడు చేత కాదు. అంటే చేత కాని దద్దమ్మలు పాలించిన కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రమైనా దేశమైనా అట్లా ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నిజమైనటువంటి నికార్సైనటువంటి నాయకుడు, ప్రజలకు చేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి నాయకుడు, ప్రజల్లో నుంచి పుట్టినటువంటి నాయకుడు కనుకనే ప్రజల కన్నీళ్లు బాధలు తుడిచే పరిస్థితి బాధ్యతను ఎత్తుకొని ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలను చూసి ఇవాళ రైతు రుణమాఫీ చేయడు అని అన్నారు. అది కూడా పోయింది వాళ్ళ ఆశ, కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, రైతు రుణమాఫీ చేసిన టన్ 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 అకౌంట్లలో మరి డబ్బులు పడుతూనే ఉన్నాయి. రైతు బంధ అయినా రుణమాఫీ అయినా జరుగుతూనే ఉన్నది. మరి ఇవాళ బీజేపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ పాలిస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు, 2-3 ముచ్చట్లు మాత్రమే మీకు గుర్తు చేస్తా. ఒకటి, మరి జన్ధన్ ఖాతా ఖోలో హమ్ ధన్ ధన్ 15 లాక్ దాలింగ్ అన్నాడు. ఒక్క రూపాయి వేసిన ఒక్క వ్యక్తిని చూపించాడు ఈ దేశంలో, ఒక్క వ్యక్తినన్నా నాకు చూపియండి. అట్లనే కాకుండా ఇక 400 ఉన్న సిలిండర్ను దండం పెట్టిపోయి ఓటేయండి అని చెప్పాడు. ఆ 400 ఉన్న దాన్ని 3 రెట్లు పెంచి ఇలా 1200 పైసలకు గ్యాస్ బండ ధర పెంచారు. అంటే ఇలా పేదలను దోచి పెద్దలకు, అదాని అంబానీలకు ఇవాళ తొత్తులుగా మారి వాళ్ళకు సాయం చేస్తున్నారు తప్ప ఇలా పేదవాడు ఇంకా పేదవాడుకునే మిగిలిపోయేటువంటి పరిస్థితి. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి ఇవాళ ఘోరమైనటువంటి పరిస్థితి వేరే రాష్ట్రాలు జరుగుతుంది. కానీ కేసీఆర్ గారు మాత్రం ఇక్కడ నా ప్రాణం పోయినా మోటార్లకు మీటర్లు పెట్టని అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, రైతు పక్షపాతి, రైతు బాంధవుడు కేసీఆర్ గారు. ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా నిర్ణయాలు కొన్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు బంధు లాంటో, లేదా మంచినీటి పథకం, మిషన్ భగీరథ లాంటో, మిషన్ కాకతీయ లాంటో, ఇవి కాపీ కొట్టే ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కి ఒక చిత్తశుద్ధి లేదు. పేదలకు బడుగులకు ఏదైనా చేద్దామనేటువంటి స్వయం లేదు. ఆ ప్రభుత్వాలు అక్కడ చేస్తలేవు. ఇక్కడి చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మా వరదకారుల దగ్గరికి రండి, చూద్దాం ఈ దీని ద్వారా 1000 ఎకరాలు పారుతున్నాయి, రిజర్వాయర్ల ద్వారా ఇలా 800,000 ఎకరాల నీళ్లు పారుతుందో మరి మీరు చూడండి, చూసి మాట్లాడండి. చూడకుండా ఏది కూడా మీరు చెయ్యరు, చేసిన దాన్ని చూసి ఓర్వలేరు. కనుక ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి వాళ్ళు ఇక మారరు, ప్రజలే వాళ్ళని పూర్తిగా మార్చేస్తారు. సో వాళ్ళు మారరు అంటున్నారు, మీరు చేసిన డెవలప్మెంట్స్ ప్రజలు చూస్తున్నారు అని చెప్తున్నారు. బట్ మెడిపల్లి సత్యం లాంటి వ్యక్తి వస్తే రవిశంకర్ అన్నకు చాలా కష్టం అవుతుంది సార్, నియోజకవర్గంలో చెప్పదంట్లో అనేటువంటి వార్తలు. ఇది వాస్తవం? ఈ నియోజకవర్గంలో నాకు పోటీ లేదు, అసలు నాకు వేరే పార్టీతో పోటీ లేదు. ఈసారి పోయినసారి కంటే చాలా అద్భుతమైన ఒక 10-20 మెజార్టీతో ఎక్కువ గెలుస్తాను. ప్రజలు అంత గొప్పగా దీవిస్తారు నన్ను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరు అభివృద్ధి చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నేను అయినాకనే కనుక అభివృద్ధి జరిగింది కనుక తప్పకుండా ఈసారి మేడిపల్లి సత్యం డిపాజిట్ కూడా రాదు. 100% డిపాజిట్ రాదని చెప్తాను. ఒక ఉపాధ్యాయుడిగా సక్సెస్ అయ్యాను, ఒక ప్రజా నాయకుడిగా సక్సెస్ అయ్యాను, ఒక ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యాను. కేసీఆర్ గారు ఏది చెప్తే అది, వారు ఏది దీవిస్తే అది, వారి మాట శాసనం, వారు పాటే ప్రాణం. కేసీఆర్ గారు నాకు దైవం కనుక వారు ఏది చెప్తే అది చేసేటువంటి బాధ్యత నా. చెప్పదండి నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటా. నిజంగా మీరు పోయినసారి నన్ను ఏదైతే ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ చెప్పదండి నియోజకవర్గానికి నా శక్తికి మించి అభివృద్ధి చేశాను. రానున్న రోజులలో మళ్ళీ మరి దీవించండి తప్పకుండా. మిగిలినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తా. కేసీఆర్ గారికి ఒక కన్న బిడ్డలాగా ఉన్నా కనుక మీరు నన్ను కన్న బిడ్డలాగా నన్ను దీవించారు, ఆశీర్వదించండి. రానున్న రోజులలో కూడా మళ్ళీ మీరు దీవించండి తప్పకుండా. ఈ నియోజకవర్గాన్ని మరో సిరిసిల్ల, మరో సిద్దిపేట లాగా దీన్ని తప్పకుండా
అభివృద్ధి చేస్తానని చెప్పి కేసీఆర్ గారి దీవెనతో అభివృద్ధి చేస్తా, మీ దీవెనలు మీ ఆశీస్సులు నా మీద కేసీఆర్ గారి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. పోయినసారి అంటే గతంలో జరిగిన 2018 ఎన్నికల కన్నా భారీ మెజారిటీతో ఈసారి గెలవబోతా ఉన్నాం, అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కేసీఆర్ గారు కృషి చేస్తూ ఆయన బలంతో బలగంతో ఇక్కడ ప్రతి అనుక్షణం ప్రతి ప్రాంతాన్ని మన చొప్పదండి నియోజకవర్గ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడమే నా లక్ష్యం అంటూ కూడా ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తా, గెలిచి మరింత అభివృద్ధిని చేస్తా అంటూ కూడా చూకే రవిశంకర్ గారు చెప్తా ఉన్నాం. సో మరింత మంది కంటే మధ్యలో చూస్తున్నాం, జనం కోసం నిజం కోసం.